మనం ఇప్పుడు మోపుదేవ మండలం బొబ్బర్లంక గ్రామంలో ఉన్న దుర్గా సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత మహిమలు ఎలా ఉంటాయి అంటేనేది మనం ఆచార్య గారిని అడిగేసి ఆచార్య గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి ఆచార్య గారు. మీ పేరేంటి? మవ్వా గంగాధర్రావు అండి. మవ్వా గంగాధర్రావు. సరే మనం ఇప్పుడు గంగాధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్. సార్ ఇప్పుడు అమ్మవారి ఇప్పుడు స్వామివారి విశిష్టత ఎలా ఉంటుంది ఏంటనే చెప్పండి. ఈ క్షేత్రం 500 సంవత్సరాల పూర్వమే చేసిందమ్మా. 500 సంవత్సరాల పూర్వమే కట్టబడింది. స్వామివారు రేవులో ఉన్నారు. ఇప్పుడు ఉన్న కృష్ణానదిలో తీరంలో ఉన్నారు. ఇక్కడ నుంచి కృష్ణానది 1 కిలోమీటర్ ఉంటుంది. స్వామివారు చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. ఇది స్వామివారు చాలా విశిష్టత కలిగినటువంటి దేవస్థానం. ఇది ఈ స్వామివారికి ఇక్కడ మహాశివరాత్రి, దసరాలు, కార్తీక మాసం విశేషంగా బాగా జరుగుతాయి. అట్లాగే దసరాల్లో అమ్మవారికి కుంకుమార్చనలు, బయట అది కార్యక్రమాలు అవి జరుగుతుంటాయి. ఎంత మహిమాన్వితమైనటువంటి స్వామివారు అనమాట. అది కోరిన కోరికలు అవి కూడా తీర్చడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం చాలా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి దసరాల్లో ఉత్సవాలు అవి జరుగుతాయి. కుంకుమార్చనలు, బయట వ్యవహారం జరుగుతుంది. అట్లాగే మహాశివరాత్రి పర్వదినం కృష్ణానది వద్దకు స్నానం చేయడానికి అందరం వెళ్తామండి. గ్రామస్తులు అందరూ కూడా అక్కడే స్నానం ఆచరించి గోపూజ అది కూడా అక్కడే నిర్వహిస్తాం. గోపూజ కూడా చేసి బింది తీర్థం తీసుకుని వచ్చేసి ఇక్కడ మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆ యొక్క విశ్వేశ్వర స్వామికి అభిషేక పూజా కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతుంది. మరి ఉదయం 11 గంటల దగ్గర నుంచి ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం అది కూడా జరుగుతుంది. అనంతరం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు అవి జరుగుతాయి. సాయంత్రం ఊరేగింపు, గ్రామోత్సవం అది కూడా జరుగుతుంది. అట్లాగే కార్తీక మాసంలో విశేషంగా నెల రోజులు కూడా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి. లక్ష బిల్వార్చన, అన్న సమారాధన తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి, విశేషంగా జరుగుతాయి. అట్లాగే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి వేంచేసి ఉన్నారు ఈ దేవస్థానంలో. అది కూడా పాల్గొన మాసంలో అంటే వాళ్ళకి 4 రోజుల నాడు జరిగింది. ఉత్సవాలు జరుగుతాయి. పళ్ళెం పట్టడం, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి పళ్ళెం మహోత్సవం అది ఉంటుంది ఒకరోజు. రెండవ రోజు కళ్యాణం, అన్న సమారాధన, గ్రామోత్సవం అది జరుగుతుంది. విశేషంగా వీరభద్ర స్వామి పళ్ళెం అంటే నారసాలు వేసుకోవటం, అట్లా గ్రామోత్సవంగా తిరుగుతాం వేషాలు అనమాట. శివుడు, పార్వతి, అట్లా వీరభద్ర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వీళ్ళందరూ వేషాలు వేసుకోవటం. మహిళలందరూ కూడా ఏం చేస్తే విశేషంగా సువాసినీలు అందరి చేత కూడా జ్యోతులతో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి నారసాలు వేసుకోవటం, కటకాలు చెప్పటం, 2 రోజులు విశేషంగా ఆ స్వామివారికి కొలుపులు జరుగుతాయి. కోరిన కోరికలు స్వామివారి అనుగ్రహం ఎప్పుడు కూడా ఈ దేవస్థానంలో ఉంటుంది. స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, ఎలవేళలో ఉంటుంది. అది ఉత్సవాలు 500 సంవత్సరాల నుంచి అమ్మవారు స్వామి వెలుస్తున్నారు ఇక్కడ. అంటే సార్ ఇప్పుడు స్వామి వచ్చేసి నదిలో వెలిస్తే నదిలో వెలిసారా? అంతకుముందు నదిలో ఉండేది ఈ దేవస్థానం అంతా కూడా. ఇప్పుడు ఉన్న నదిలో ఉండేది కాలాంతరంగా మరి ఇది నది ఇదవటం కూడా కోతకబడి ఇదవటం వలన ముందుకు తీసుకొచ్చి జరిపారనమాట. ఇది రెండోసారి జరపడం ఇది.